ప్రజలతో మమేకమై ఉండేందుకే పోలీస్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని అపరిచిత వ్యక్తులు వాహనాలు తీసుకువచ్చి తక్కువ ధరకు వాహనాలు విక్రయిస్తే వాటిని కొనుగోలు చేయకూడదని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగే వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను వారు సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులకు అప్రమత్తం చేసేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహించామని, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలను తీసుకువచ్చి అమ్మితే వాటిని కొనుగోలు చేయకూడదని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించవద్దని, ఎవరికి ఓటీపీ చెప్పవద్దని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, నార్సింగి ఎస్ఐ నర్సింహులు, రామంపేట ఎస్ఐ రంజిత్ కుమార్, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మా పోలీసులు ఒక 50 మంది వరకు వచ్చి మీ గల్లీ అన్ని చూస్తూ మీ బండ్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒక 25 వెహికల్స్ వరకు